era oscura. మండల తహసీల్దార్ సోదరిమణి విజయారెడ్డిని పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన దుర్ఘటనలో మరి ఇంకా మేము తేరుకోలేక మరి గత వారం రోజుల నుండి విధులు బహిష్కరించు మరి వివిధ ఆందోళన కార్యక్రమాలు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం చిగిత్సాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాం. మరి ఈరోజు గత సోమవారం విజయారెడ్డి మరణించినందుకు మరి ఈరోజు అదే రోజు కనుక రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సంతాప సూచకంగా ఈరోజు మౌన దీక్ష పాటిస్తూ ఉన్నాం. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వారిని సామాజిక మాధ్యమాల్లో కించపరుస్తున్న దుండగులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే జిల్లా ఎస్పీ గారికి మా సంఘం తరఫున వినతి పత్రాలు సమర్పిస్తాం. మరి ఈ దుర్ఘటన పట్ల మా యావత్ రెవెన్యూ ఉద్యోగ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మరి ఒక దుఃఖభారం సామాజిక మాధ్యమాల్లో మమ్మల్ని కించపరుస్తున్న మరి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారిని కూడా కోరితే వారు వెంటనే స్పందించి కామారెడ్డిలో మరి ఆర్డీఓను దూషించిన ఏఆర్ కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేశారు. మరి వారికి ధన్యవాదాలు. అలాగే మా జగిత్యాల జిల్లాలో కూడా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ గీతాంజలిని అదేవిధంగా బెదిరించిన విషయంలో మరి ఇంతవరకు ఎలాంటి స్పందన కనబడడం లేదు. మరి వారిని వెంటనే ఆ గీతాంజలిని బెదిరించిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ మౌన దీక్షలో పాల్గొన్న మా రెవెన్యూ ఉద్యోగ సోదర సోదరీమణులకు తహసీల్దార్ నుంచి విఆర్ఏ వరకు వారందరికీ మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఒక సోదరి తహసీల్దార్ పైన జరిగినటువంటి దాడి క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తం కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ సంఘాల నుంచి కూడా సంఘీభావము పొందడం జరిగింది. ఆ సందర్భంలో తహసీల్దార్ గారి హత్యకు మీద నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని రెవెన్యూ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పౌర సమాజంలో ఉన్నటువంటి చైతన్యవంతులైనటువంటి అందరూ కూడా ముక్త కంఠంతో ఆ యొక్క దుర్ఘటనను వ్యతిరేకించినటువంటి సందర్భం. మరి ఆ సంఘటన సందర్భంలో యావత్ రెవెన్యూ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తన లేచి మా యొక్క సోదరికి జరిగినటువంటి అన్యాయం పైన ఒకే గళాన్ని వినిపించి రెవెన్యూ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని రెవెన్యూ సంఘం రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక సానుకూల నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సందర్భంలో అటు
ప్రభుత్వం మా యొక్క రెవెన్యూ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి మా హెడ్ సిసిఎల్ఏకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము తక్షణమే రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము. రెవెన్యూ ఉద్యోగుల పైన ఇలాంటి దాడులు మరలా జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చినటువంటి సందర్భంలో మేమందరం కూడా ఒక రకమైనటువంటి మంచి నిర్ణయం వెలువడుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినాం. కానీ ఈ రోజుకు సంఘటన జరిగి వారం రోజులైనా కూడా మరి ఆయా జిల్లాల్లో రకరకాల సమస్యల మీద రిప్లెంట్ చేసినటువంటి ఏ ఒక్క అంశం మీద కూడా ప్రభుత్వము స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడము, మాకు రక్షణ కల్పిస్తామనేటువంటి ఒక భరోసా కల్పించకపోవడం అనేటువంటిది చాలా గర్హనీయము, ఇది శోచనీయము. నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడి నుంచో పుట్టుకున్నారు. దాని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పీపుల్, ప్రజల్లో భాగస్వాములు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యోగుల మీద ప్రజలకు సేవలు అందిస్తున్న క్రమంలో ఇలాంటి దాడి జరిగినప్పుడు చిన్న చిన్న డిమాండ్లు ఇవన్నీ ఏమాత్రం అసాధ్యంగా అనేటువంటి డిమాండ్లు కావు. ప్రభుత్వము కూర్చొని ఒక్కసారి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే సాధ్యమయ్యేటువంటి ఒక డిమాండ్లను కూడా పరిష్కరించడానికి చొరవ చూపకపోవడము చాలా దౌర్భాగ్యం. అందులో భాగంగానే ఈరోజు మేము రాష్ట్ర కమిటీ రెవెన్యూ ప్రెసా ఏదైతే మా రాష్ట్ర కమిటీ ఉన్నదో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా ప్రెసాన్ యూనియన్ మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది నుంచి మొదలుకొని తహసీల్దార్ వరకు మొత్తం అన్నీ కూడా విధులు బహిష్కరించి ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా మౌనదీక్ష చేపడుతున్నాము. అలాగే ఈ మౌనదీక్ష తదనంతరము ఒక గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి మా యొక్క డిమాండ్లపైన మరొకసారి రిప్రజెంటేషన్ ఇస్తూ మరి రెవెన్యూ ఉద్యోగులు రాబోయే కాలంలో ఒక స్వేచ్ఛాయుక్తమైనటువంటి వాతావరణంలో ప్రజలతో ఒక సమన్వయంతో కూడినటువంటి వాతావరణంలో పనిచేసే విధంగా అటువంటి వాతావరణం కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ప్రస్తుతము రైతులకు రెవెన్యూ ఉద్యోగులకు మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో అంటే అది సాంకేతికపరమైనటువంటి తప్పిదం కావచ్చు, చట్టపరమైనటువంటి తప్పిదాలలో ఏవైతే గ్యాప్ వచ్చి ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం రైతులలో నెలకొని ఉన్నదో దాన్ని తొలగించడానికి కొరకు తద్వారా ఒక ఏదైతే ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని మా అందరికి కూడా రక్షణ కల్పించాలని జగిత్యాల జిల్లా ప్రెసా కమిటీ తరఫున అందరం కూడా మా యొక్క రెవెన్యూ సిబ్బంది తరఫున మేము ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా అక్కడ ఉద్యోగం చేయాలన్నా ఇప్పుడు నేను ఆరయ్య చేస్తున్నాను. విధులకు వెళ్ళి వేరే ఊళ్ళల్లో తిరగాలన్నా కూడా కొంచెం ఇదివరకు వెళ్ళాలంటే కొద్దిగా వెనకాడుతున్నాను. దయచేసి ఇది గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం గమనించి మాకు కొంచెం భద్రత కల్పించాలని చెప్పేసుకుంటున్నాను.